अड़मगर रहा। ఎవడన్నా కోపంగా తిడతాడు, బండబోతులు తిడతాడు, ఈడేంట్రా అమలాబోతులు తిట్టాడు, అదేదో పిల్లాన్ని మొగడు తిట్టినట్టు, అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ తిట్టినట్టు చాలా శ్రద్ధగా పద్ధతిగా తిట్టారా బుజ్జే. ఆడు మగాడ్రా, మొన్న నుంచి చూస్తున్నాడు మగాడు మొగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేమంతా మడగలమా? మేబీ, ఐ డోంట్ నో. నువ్వు అను వాడి తల్లరికి తలకాయ కూర చేసుకున్నత్తా? కూర లేకపోతే పచ్చడి వేసుకుని తినొచ్చు, కానీ ఆడితో పెట్టుకోకరా బుజ్జే, పరువు పోద్ది. అంటే వాడిని చంపడం నా వల్ల కాదంటావు? పోనీ, కరోనా అంటించేనా? ఎల్లుండి మంగళవారం అంగడి, కూరగాయలు కొనడానికి అందరు వస్తారు, వాడు వస్తాడు, కానీ వెళ్ళేటప్పుడు కరోనాతో వెళ్తాడు. అన్నారం రోడ్డు దగ్గర 5 మంది కరోనా పేషెంట్లను పెడతా, బండి దిగుతానే దగ్గుతారు. ఆడ తప్పించుకున్నాడు అనుకో, నర్మద బంకు దగ్గర 8 మంది కరోనా పేషెంట్లను పెడతా. లక్కీగా ఆడా తప్పించుకున్నాడు అనుకో, ఈసారి రామకృష్ణ థియేటర్ దగ్గర 10 మంది కరోనా పేషెంట్లను పెడతా, అడుగేస్తా అంటే దగ్గుతారు. అంతమంది పేషెంట్లు ఎందుకురా, క్వారంటైన్ సెంటర్ నుండి పెడతానవా? అయినా కరోనా రావాలంటే కరోనా ఉండాలి, కానీ కరోనా పేషెంట్లు ఎందుకురా బుజ్జే? మరేం చేయమంటావు? నీలా మాస్క్ వేసుకొని మూసుకొని కూర్చోమంటావా? రే, పక్కడ తగ్గితేనే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో తెలుసా? అలాంటిది కరోనా పేషెంట్తో తిరగాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి బుజ్జే. అంగడి దగ్గర, అన్నారు రోడ్డు దగ్గర, డైరెక్ట్గా ఉన్న హాస్పిటల్ పడవచ్చు కదా బుజ్జే, డాక్టర్ల ఆశీర్వాదం కూడా ఉంటుంది. అంతమంది పేషెంట్లు వద్దురా, అసలు థర్డ్ వేవ్ అంటారు, కూడా సత్తావరా, అందరు కలిసి అన్న హాస్పిటల్ అంటారా? ఊరి అబ్బా పారే, సరిగా మా పద నీసే 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 సరిగా మామ్ని. సాయిగాన్ వయసు ఎంత భయంకరంగా ఉందో చూసావారా? మనం ఎంత సైలెంట్గా ఉంటే కరోనా అంత వైలెంట్గా అంటుకుంటుంది.